కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బీసీ బిడ్డ బండి సంజయ్కే తెలంగాణ మున్నూరు కాపు సంఘం, మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు రాష్ట్ర మున్నూరు కాపు యువత అధ్యక్షుడు బండి సంజీవ్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన, బండి సంజయ్ను కరీంనగర్ ఎంపీగా వరుసగా రెండవసారి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామన్నారు. మున్నూరు కాపు బిడ్డకి కేంద్రం మంత్రి కావాలన్నా, బీసీ రాజ్యాధికారం రావాలన్నా అది బండి సంజయ్ గెలుపుతోనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇందుకు ప్రధాన కారణం రాజకీయంగా మనం వెనుకబడ్డమే అన్నారు. మున్నూరు కాపులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కోయడ మండలం అలాగే చిగురుమామిడి మండలంలో పర్యటిస్తే ఆ రెండు మండలాల్లో 95% మంది మున్నూరు కాపులు ఒకటే మాట చెప్తున్నారు, ఈసారి రెండోసారి మున్నూరు కాపు బిడ్డను పార్లమెంట్ పంపడానికి మేము కంకణబద్ధులై ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మేము గెలిపిస్తామని చెప్పి వారు చెబుదం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి మున్నూరు కాపు బిడ్డలు ఈ మాయమాటలు, ఈ అగ్రవర్ణ కులాల మాయమాటలు నమ్మకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లోనే మనం చాలా దెబ్బతిన్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే సరే తప్పకుండా మనం చైతన్యంతో ఈసారి మున్నూరు కాపు బిడ్డను రెండోసారి పార్లమెంటుకు పంపాలని చెప్పి వారికి ఈ కులబంధులందరికీ తెలియజేస్తూ, అలాగే మున్నూరు కాపు బిడ్డ కేంద్ర మంత్రి పదవి రావాలన్నా, మున్నూరు కాపు బిడ్డ ఈరోజు బీసీ రాజ్యాధికారం రావాలన్నా సార్ బండి సంజయ్ గారికి 2 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీతో పార్లమెంటుకు పంపాలని చెప్పి ఈ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న కులబాంధవులందరినీ మనస్ఫూర్తిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.